రథయాత్ర. పూరి జగన్నాథ్ గురించి ఆశ్చర్యపరిచే కొన్ని రహస్యాలు ఈరోజు చెప్పబోతున్నాం. ఈ సంవత్సరం పూరి ప్రఖ్యాత రథయాత్ర జూలై 1న జరుపుకుంటారు. పూరిలో జగన్నాథ్ దేవ్ పెరుగుతున్నప్పుడు ఆంగ్ల రచయిత డెస్మండ్ బాంగ్లీ యొక్క చివరి నవల పబ్ 1985 ట్రాన్స్ఫార్మర్ను కదిలిస్తూ ఆఫ్రికాలోని న్యాల ప్రజల కోసం ఒక లాంఛన ప్రాయ పాత్రను పొందే భారీ పేరున్న రింగ్ని చూసి ఎవరైనా ఆశ్చర్యపోలేరు. చాలా కాలం తర్వాత నేను ఆంగ్ల పదానికి మరియు సంస్కృత పదానికి జగన్నాథ్ మధ్య సంబంధాన్ని కనుగొన్నాను. ఇది శ్రీకృష్ణుడికి ఇవ్వబడిన బిరుదు, అంటే ప్రపంచానికి ప్రభువు. నిజానికి జగన్నాథ్ అనే పదం 9వ శతాబ్దం మధ్యలో ఒక తిరుగులేని రూపక శక్తిని సూచించడానికి సంస్కృతం నుండి తీసుకున్నారు. కనుగొన్న విషయాల పట్ల ఆసక్తితో నేను నా మొదటి తీర్థయాత్రను సముద్రం ఒడ్డున ఉన్న పూరి నగరానికి వెళ్ళాను. జగన్నాథుని నివాసం, శ్రీకృష్ణుడు లేదా విష్ణు యుక్త వయసులో సంవత్సరాలుగా ఆ నగరాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. దానిలోని అసంఖ్యాక వింతలు మరియు జగన్నాథుని చుట్టూ ఉన్న రహస్యాలు, అతని పూరి ఆలయం మరియు ప్రతి సంవత్సరం జరిగే మముత్ రథయాత్ర మరియు లక్షలాది మంది యాత్రికులు వాటిని లాగడానికి అవకాశాన్ని పొందడం చూస్తారు. జగన్నాథ బలభద్ర మరియు సుభద్రల పవిత్రల రథాల తాళ్ళు లాగుతూ ఉంటారు. యాదృచ్ఛికంగా ఒడిశాలోని పూరిలో ఏటా నిర్వహించబడే రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత పురాతన రథ ఊరేగింపుగా చెబుతూ ఉంటారు. జగన్నాథ దేవాలయం నుండి ప్రారంభమయ్యే ప్రయాణం మరియు వారి అత్త ఇంటి గుండిజామాత ఆలయంలో ముగుస్తుంది. అయితే జగన్నాథ్ ఐకానోగ్రఫీ, ఎన్నడూ లేని వారికి ఆలయంలో దేవతల త్రయం యొక్క ప్రతిమ మరియు భౌతిక రూపాన్ని అద్భుతంగా ఉంటుంది. ఆలయంలో బలభద్ర సుభద్రల సమేతంగా జగన్నాథుడు కొలువైయుంటాడు. ప్రధాన దేవతలతో పాటు ప్రధాన వేదికపై సుదర్శన చక్రం, మాధవ, శ్రీదేవి మరియు భూదేవిలను కూడా పూజిస్తూ ఉంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జగన్నాథుకు ఎలాంటి మానవ రూపం లేదు. ఇది మానవుని ప్రతిరూపాన్ని సూచించేలా రూపొందించబడలేదు, మరియు బదులుగా ఒక భారీ చతురస్రకాల తలతో ప్రాతినిధ్యం వహిస్తుంది. చెక్క స్టంప్ యొక్క ఒక ముక్కగా ఛాతితో కలిసిపోతుంది. పురాణాలు మరియు ఇతిహాసాలలో ఊహించబడినట్లుగా కళ్ళు పెద్దవిగా మరియు గుండ్రంగా ఉంటాయి. జగన్నాథ బలభద్ర సులభద్ర సుదర్శన చక్రాల విగ్రహాలు వేప చెక్కతో తయారు చేయబడ్డాయి. భవిష్యత్తు పురాణం ప్రకారం విష్ణువు విగ్రహాలను తయారు చేసే అత్యంత పవిత్రమైన చెక్క కాబట్టి వేప చెక్కను ఎంపిక చేసుకున్నారు. నభకళేబర పూరి జగన్నాథ్ యొక్క గొప్ప వేడుక. నభకళేబర దేవత యొక్క పునర్జన్మను మరియు అతని ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారడాన్ని జరుపుకుంటారు. ఆచారం ప్రతి 12 నుంచి 19 సంవత్సరాలకు జరుగుతుంది. దీనిని మొదటిసారిగా 1575 AD యదువంశీ భోయిరాజు రామ ఇంద్రదేవ నిర్వహించాడు. ఈ పండుగ సందర్భంగా దేవతలను దరుబ్రహ్మ అని పిలిచే ఒక ప్రత్యేక రక వేప చెక్కతో చెక్కుతారు. జగన్నాథుడు బలభద్ర సుభద్ర మరియు సుదర్శనల కొత్త చెక్క విగ్రహాలను ఆచారబద్ధంగా ఆలయానికి స్వాగతించగా, పాత విగ్రహాలను శతాబ్దాల నాటి ఓడియా గ్రంథాల ప్రకారం కోయిలి బైకుంఠంలో పాతి పెడతారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చెక్కడానికి ముందు దుంగలను పూరిలోని ఆలయంలోకి తీసుకువచ్చి నిర్మాణ గృహంలో ఉంచుతారు. ఒక నెలపాటు ప్రజల దృష్టికి రాకుండా దాచుతారు. సీనియర్ పూజారులు మాత్రమే శిల్పకళలో పాల్గొనడానికి అనుమతించబడతారు, మరియు పెద్ద పూజారి ఘట పరివర్తన్ నిర్వహిస్తారు. స్నానయాత్ర మరియు పవిత్ర జ్వరం. జ్యేష్ఠలో జగన్నాథదేవ్ స్నానయాత్రను జరుపుకుంటారు. భగవంతుడు మరియు అతని తోబుట్టువులు పూల కిరీటాలతో అలంకరించబడి ప్రజల దృష్టి నుండి కప్పబడి 108 కుండల నీటితో స్నానం చేస్తారు. ఒకసారి చేస్తే దేవతలకు జలుబు వస్తుందని నమ్ముతారు. వారు కోలుకోవడానికి 15 రోజుల పాటు ప్రజల దృష్టి నుండి విరమించుకుంటారు. ఈ కాలాన్ని అనవాసర కాలం అంటారు. రథయాత్రకు ఓ రోజు ముందు తాజాగా స్నానం చేసిన ప్రభువుల శరీరాలపై కళ్లకు రంగులు వేయడం ద్వారా నేత్రోత్సవం నిర్వహిస్తారు. ఇక వచ్చేసి రథాలు. రథయాత్ర ఉత్సవానికి ముందు 3 కోటి దేవతలకు ఒక రథాన్ని నిర్మిస్తారు. ఒక్కో రథంలో ఒక ప్రధాన దేవతతో పాటు 9 మంది ఉంటారు.
ఒక్కో రథంపై 9 మంది మహర్షులు కూడా చిత్రీకరించబడ్డారు. 45 అడుగుల ఎత్తులో పెరుగుతున్న అతిపెద్ద రథం జగన్నాథుని ఎరుపు మరియు పసుపు రథం. దీనిని నందిఘోష్ అని పిలుస్తారు మరియు దీనిని నిర్మించడానికి 2 నెలల సమయం పడుతుంది. శంఖ, శ్వేత, బలహాక మరియు హరిద్వాస అనే గుర్రాలు భగవంతుని రథాన్ని లాగడం విశేషం. మారుతి భగవంతుని రథసారథి గుర్రాలను అదుపు చేస్తాడు. జగన్నాథుని రథం నందిఘోష 18 చక్రాలపై కదులుతుండగా బలరాముడు రథమైన తలధ్వజాన్ని 16 చక్రాలపై అమర్చారు మరియు సుభద్రాదేవి పద్మధ్వజానికి 14 చక్రాలున్నాయి. ది డ్యూటీ ఆఫ్ ది కింగ్. ప్రయాణం ప్రారంభానికి ముందు పూరిలోని గజపతి బంగారు చీపురుతో నేలను తుడుచుకోవాలి. రాజు కేవలం దేవుని సేవకుడు తప్ప మరొకటి కాదు. ప్రయాణం తర్వాత జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర 1 వారం పాటు వారి అత్తారింట్లో ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి తన భర్తతో కలత చెందింది. జగన్నాథుడు తనను విడిచిపెట్టినందుకు కోపంతో అతని రథాన్ని దెబ్బతీసిందని నమ్ముతారు. 3 పవిత్ర తోబుట్టువులు 1 వారం తర్వాత బహూదయాత్రకు బయలుదేరారు మరియు దేవతలు గర్భగృహంలోకి తిరిగి రావడాన్ని సూచించే నీలాద్రి బీజేతో యాత్ర ముగుస్తుంది. అయితే దీని ప్రసాదం చాలా వింతగా అయితే ఉంటుంది. ఆలయానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే భోగు వండే విధానం. ప్రసాదం ఒకదానిపై ఒకటి ఉంచబడిన 7 కుండలలో వండుతారు. అయితే ఆశ్చర్యంగా పైన ఉంచిన కుండలోనే ఆహారం మొదట ఉడుకుతుంది. అలాగే ఆలయంలో ప్రతిరోజు ఒకే మొత్తంలో భోగు వండుతారు కానీ ఆహారం వృధా చేయబడదు మరియు భక్తులెవరూ తినకుండా ఉండరు. పూరిని సందర్శించే వారి కోసం వారు గమనించే విషయం ఏమిటంటే ఆలయంపై ఉన్న జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో తేలుతూ ఉంటుంది. ఇది శాస్త్రీయ తర్కాన్ని ధిక్కరిస్తుంది. అంతేకాదు ఆలయంపై ఉన్న చక్రం 20 అడుగుల ఎత్తు మరియు పైభాగం బరువుతో నగరం యొక్క ఏ మూల చూసినా కనిపిస్తుంది. చివరకు ఆలయం పైన ఎటువంటి పక్షులు లేదా విమానాలు ఎగరడం అనే వాస్తవాన్ని చూసి ఆశ్చర్యపోవడానికి సిద్ధమయ్యారు. ఇవన్నీ జగన్నాథ్ ఆలయం యొక్క రహస్యాలుగా మిగిలిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.